జానకి గారు, శ్రీవల్లి, త్వరగా రండి. వస్తున్నామండి, ఒక్క నిమిషం, నేను బయలుదేరాలి, టైం అవుతుంది. వచ్చేస్తున్నాం మేడం. ఏంటి నిఖిల్, ఎందుకు అలా డల్గా ఉన్నావు? నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే ఏదోలా ఉంది. ఏదోలా అంటే? ఏదో మిస్ అయిపోతున్నట్టుగా ఉంది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? ఏమో తెలీదు. మనకిష్టమైన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు అలాగే ఉంటుందేమో. నాకేం అనిపించడం లేదు. వచ్చాను, కొన్ని రోజులు మీతో హ్యాపీగా ఉన్నాను, వెళ్ళిపోతున్నాను. అంతకు మించి నాకు ఇంకేం ఫీలింగ్ కలగడం లేదు. నువ్వన్న తర్వాత ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నాకు ఇష్టమైన వాళ్ళని వదిలి వెళ్ళిపోతున్నాను కదా అని. నేను రెడీ అమ్మా. అన్ని సర్దుకున్నావా? ఏమన్నా మర్చిపోయావా? ఏం మర్చిపోలేదు. మేము వెళ్తామండి. మరి మేడం, ప్రీతిని ఇక్కడే ఉంచుతానన్నారు, మరిప్పుడు ప్రీతి కూడా రెడీ అయిందేంటి? అనుకున్నాను నిన్ను ఇబ్బంది పెడుతుందని, నాకు అర్థమైంది. అది కాదు మేడం, ప్లీజ్ ఇది తీసుకోండి. అయ్యో, ఇవన్నీ ఏంటండి? మొదటిసారి మా ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చిన ఆడపడుచుని ఒట్టి చేతులతో పంపించకూడదండి. ఎందుకండి ఇవన్నీ? నాకు మర్యాదలు ఎందుకు చెప్పండి. ఇది మర్యాద చేయడం కాదండి, సాంప్రదాయం. పసుపు కుంకుమలు వద్దనకూడదండి. పసుపు కుంకుమలు వద్దనకూడదని మీ అమ్మగారు చెప్పారు కదా, ఏంటి ఆలోచిస్తున్నావు? మంచి సమయానికి వచ్చారు, పార్వతి గారు వెళ్ళిపోతున్నారండి. అవునా? అవునండి. మీతో చెప్పకుండా వెళ్లాల్సి వస్తుందని కొంచెం ఫీల్ అయ్యాను. మీరు వచ్చేశారు కాబట్టి ఇప్పుడు హ్యాపీ. అప్పుడే వెళ్ళిపోవడం ఏంటండి? ఓ, నాలుగు రోజులు వెళ్ళొచ్చుగా. నాలుగు రోజులు ఉన్నానండి, ఇంకా ఎన్ని రోజులుంటే సరిపోతుంది? నాకు ఆఫీస్ పనులు చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి ఇక్కడే ఉంటే కుదరదండి. మీ మంచితనం నాకు నచ్చింది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఇంట్లో ఉన్నాను. లేకపోతే ఎంత దగ్గర బంధువు ఇంటికి వెళ్ళినా రెండు మూడు గంటలు ఉండటమే చాలా ఎక్కువ. అది మా అదృష్టం. మీదని ఎందుకు అనుకోవాలి, నాదనుకోవచ్చుగా. సరేనండి, వెళ్ళొస్తాం. మంచిదండి. నేను తీసుకొస్తానండి. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీరు రమ్మనకు పోయినా మిమ్మల్ని అందరినీ చూడాలనిపించినప్పుడు తప్పకుండా వస్తాను. చాలా సంతోషం. అవును, మీ ఫ్రెండ్ ఎవరికో బాగాలేదని వెళ్ళారట, ఇప్పుడు ఎలా ఉంది తనకి? పర్వాలేదండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఫైన్, వెళ్ళొస్తాను శ్రీవల్లి. నిఖిల్, మా కంపెనీలోనే మంచి ఉద్యోగం చేద్దు గాని, బాగా చదువుకో నిఖిల్. సరే ఆంటీ. పద. బాయ్ ఆంటీ. బాయ్ అంకుల్. నన్ను కాపాడిన నా గురూజీ దగ్గర ఇంకో నాలుగు రోజులు ఉండాలనుంది మమ్మీ. ఉంటానంటుందిగా, కొద్ది రోజులు ఉండనివ్వండి మేడం. నువ్వు చెప్పాక కాదనేదేముంది? సరే, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు చెప్పు, డ్రైవర్ని పంపిస్తాను, వచ్చేద్దు గాని. సరే మమ్మీ, థ్యాంక్ యూ మమ్మీ. వస్తానండి. మంచిదమ్మా. ఏంటి మేడం, మీ ప్రీతి గురించి నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రీతి గురించి కాదు, నీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నీకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాను తప్ప నీకు నేనేదో చేద్దామని కాదు. పెళ్ళంటే కావాలని కోరుకోవడమో బాధ్యత తీర్చుకోవడమో కాదు శ్రీవల్లి. పెళ్ళన్నది ఓ భరోసా, పెళ్ళనేది మరో జీవితం. పెళ్ళనేది జీవితానికి తోడు నీడ. పెళ్ళనేది కొత్త బంధాలతో ముడిపడి బలపడి విడదీయరాని సంబంధం, అనుబంధం. ఆడతనాన్ని అమ్మతనంగా మార్చి కుటుంబాన్ని వంశాన్ని వృద్ధి చేసేదే పెళ్ళి. ఆ పెళ్ళిని వద్దనుకుంటే కుటుంబాన్ని వంశాన్ని వద్దనుకున్నట్టే అవుతుంది శ్రీవల్లి. పెళ్ళనేది అంత ముఖ్యమైనది కాబట్టే అందరూ పెళ్లి రోజును గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం పండగలాగా జరుపుకుంటారు. ఆ పండగని నువ్వు కూడా జరుపుకోవాలని, నీ పెళ్లికి నేను అక్షింతలు వేసి ఆశీర్వదించే రోజు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో శ్రీవల్లి, ఏమైందనుపమ్మా?
షాప్ దగ్గరికి ఆ జగదీష్ వచ్చి ఏం చేశాడు? ఉన్న పళ్ళంగా షాప్ ఖాళీ చేయమని షాప్ లో ఉన్నవని బయటకు విసిరేస్తున్నాడు. మీరు కానవడరా. రేయ్, ఎవర్రా మీరు? మా షాప్ నుండి ఖాళీ చేయమంటున్నారు. మీ షాప్ ఏంట్రా? మా షాప్ మాది కాకపోతే నీదా? బాకీ తీర్చలేదు కాబట్టి నీ షాప్ నా సొంతం చేసుకుంటున్నాను. నీ బాకీ డబ్బు ఇస్తూనే ఉన్నాను కదా, తీర్చడం లేదంటావేంటి? నువ్వు ఇస్తున్నది రెంట్ డబ్బులు, వడ్డీ డబ్బులు మాత్రమే. మీ నాన్న గుండె ఆపరేషన్ కోసం అని తీసుకున్న డబ్బు వడ్డీతో కలిపి 8 లక్షలు అయింది. అది ఎప్పుడు ఇస్తావు? రెంట్ డబ్బులు కట్టడానికే కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నావు. ఇంకా 8 లక్షలు నాకు ఇవ్వడానికి నీ జీవితం సరిపోదని నాకు తెలుసు.